వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో. ఈ వారం అంతా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఉమెన్స్ హెల్త్ గురించి. మరి ఉమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి తెలియచేయబోతున్నారో మన డైటిషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనిక. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం మాట్లాడుకోబోతున్నాం ఉమెన్స్ హెల్త్ గురించి. సో ఉమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి తెలియచేయబోతున్నారు? ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్లో పోస్ట్ మెనోపాజ్ డైట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం అంతా ఉమెన్స్ హెల్త్లో పోస్ట్ మెనోపాజ్ వచ్చిన ఉమెన్కి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి అండ్ అలాగే ఎటువంటి హెల్తీ డైట్ తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో లహరి, ఒకసారి పోస్ట్ మెనోపాజ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకసారి వివరించండి. పోస్ట్ మెనోపాజ్ అంటే మెనోపాజ్ సెట్ అయిపోయిన తర్వాత, అండ్ ఇది యూజువలీ సీనియర్ సిటిజన్స్ ఏజ్ అని కూడా చెప్పవచ్చు. మెనోపాజ్ డ్యూరేషన్ అది కూడా వేరీ అవుతూ ఉంటుంది ఉమెన్ టు ఉమెన్. దగ్గర కొంతమందికి 2 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమందికి అదే స్ట్రెచ్ అనేది 3-4 ఇయర్స్ వరకు ఉండొచ్చు. జనరలీ ఏంటంటే ఒక 60-62 ఇయర్స్ వచ్చేటప్పటికి పూర్తిగా పీరియడ్స్ స్టాప్ అయిపోయి, మధ్య మధ్యలో అకేషనల్ స్పాటింగ్ ఇవన్నీ కూడా లేకుండా, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ పీరియడ్స్ అనేది లేకుండా మెనోపాజ్ స్టేజ్ అవుతుంది. సో దాట్ ఈజ్ పోస్ట్ మెనోపాజ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ పోస్ట్ మెనోపాజ్లో సింప్టమ్స్ అంటే డ్యూరింగ్ మెనోపాజ్ ఉండేటువంటి హాట్ ఫ్లాషెస్ అవన్నీ కూడా చాలా తక్కువ ఉండటము లేదా పూర్తిగా కంప్లీట్గా ఉండకపోవడము ఉంటుంది. అయితే పోస్ట్ మెనోపాజ్లో వీక్నెస్ అనేది ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే అలసట, ఏది ఏ పని చేసినా కానీ త్వరగా అలసట రావడము, అండ్ కాళ్ళు చేతులు ఎక్కువగా నొప్పిగా ఉన్నట్టు, అండ్ డిసింట్రెస్ట్, పని చేయడానికి పెద్దగా ఉత్సాహం లేకుండా ఉండడము, ఇట్లాంటి సింప్టమ్స్ కొన్ని చూసేందుకు అవకాశం ఉంది. ఓకే, సో పోస్ట్ మెనోపాజ్ వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుందా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పలేము, బట్ న్యాచురల్గా విమెన్లో ఉండేటువంటి ఎస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్స్ మనకి మెనోపాజ్ తర్వాత చాలా తక్కువ డోసేజెస్ ఆర్ చాలా తక్కువ లెవెల్స్లో ఉంటాయి బాడీలో. సో హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి డెఫినెట్లీ. అండ్ ఇంబ్యాలెన్స్ అంటే దాని మూలాన కొంత ఎనర్జీ లెవెల్స్ మీద, వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది తప్ప అదేమి మనము కరెక్ట్ చేయగలిగే ఇంబ్యాలెన్స్ అని చెప్పలేము. ఓకే, సో అలాగే మీరు ఇప్పుడు చెప్పారు కదా కొన్ని సింప్టమ్స్ అంటే వీక్నెస్ ఉండడము అండ్ అలాగే పని చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించడం, అంటే ఆల్మోస్ట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ కొంచెం ఓల్డర్ ఏజ్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళు హెల్దీగా ఉండాలి ఆ టైంలో కూడా, వీక్నెస్ అది అధిగమించి వాళ్ళు చక్కగా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవాలి అంటే వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి? ఈ మెనోపాజ్ దాటిన తర్వాత పోస్ట్ మెనోపాజ్లో నిరుత్సాహంగా ఉండటానికి మెయిన్ రీజన్ వాళ్ళ మీద వాళ్ళ ఫోకస్ ఉండకపోవడం. అంటే ఎంతసేపు ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ గురించి కానీ, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి కానీ, ఆర్ పిల్లల మీద ఫోకస్ కానీ, ఇట్లా కంటిన్యూస్గా త్రూ అవుట్ దేర్ లైఫ్ ఫోకస్ అనేది వాళ్ళ మీద కాకుండా వేరే ఎక్కడో ఉండటం వలన అవన్నీ కూడా ఆ టైంకి ఆల్మోస్ట్ రకరకాల బాధ్యతలు ఏమైనా ఉంటే తీరిపోవడం, అవన్నీ అయిపోవడం వలన ఆ టైంలో ఇంకా వేరే ఏది గోల్ లేనట్టు అనిపించడం మూలాన కూడా ఈ డిసింట్రెస్ట్ అనేది వస్తుంది. దాని మూలాన మెయిన్గా వీక్నెస్ వస్తుంది. సో సైకలాజికలీ కొంత ఏదైనా డిఫరెన్స్ ఉంటే కానీ, అంటే సైకలాజికలీ ఏదైనా ఉత్సాహపరిచేటువంటి పనులు చేస్తే కానీ ఫిజికల్గా కూడా ఆరోగ్యం అనేది సెట్ అవ్వదు. ఫిజికల్గా ఆరోగ్యం సెట్ అవ్వాలి అంటే ఆహారం కూడా ఇంపార్టెంటే సైకలాజికల్ అడ్రెస్సింగ్తో పాటు. కాబట్టి జనరలీ హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ కొన్ని స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ మీద అయితే తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసరికి వారం అంతా కూడా పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ ఎటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. ఉమెన్స్ హెల్త్లో పోస్ట్ మెనోపాజ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం గోధుమ రవ్వ ఉప్మా, అవిసెగింజలు, అల్లం చట్నీ. మంగళవారం స్పైసీ ఫ్రెంచ్ టోస్ట్, ఫ్రూట్ సలాడ్. బుధవారం మిల్లెట్ పనియారం, క్యాబేజ్ కరివేపాకు చట్నీ. గురువారం మష్రూమ్ రవ్వ కిచడి, దానిమ్మ రైతా. శుక్రవారం ఓట్స్ దద్దోజనం, నిమ్మకాయ పచ్చడి. శనివారం ముల్లంగి పరాటా, టర్మరిక్ పుదీనా చట్నీ. ఆదివారం బీట్రూట్ రవ్వ ఇడ్లీ, మునగాకు సాంబార్. పోస్ట్ మెనోపాజ్ బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా వారం అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి, చాట్ నుండి A2 రెసిపీస్ని మనం ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం గోధుమ రవ్వ ఉప్మా, అవిసెగింజలు, అల్లం చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ ఉప్మా పెట్టారు బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా నచ్చుతుంది. ఎస్పెషలీ కొంచెం ఎల్డర్ పీపుల్కి ఆ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చుతాయి. సో బొంబాయి రవ జనరల్గా యూస్ చేస్తూ ఉంటారు, మీరు ఇక్కడ దానికి బదులుగా గోధుమ రవ పెట్టారు అండ్ వెజిటబుల్స్. సో ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి? పోస్ట్ మెనోపాజ్ టైంలో డెఫినెట్లీ మనం హోల్ గ్రెయిన్స్ అనేది ఎక్కువ ఉండాలి అనుకున్నాం. అలాగే గ్లూకోజ్ కంట్రోల్ కూడా చాలా బెటర్గా ఉంటేనే, అంటే మోడరేట్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ మెయింటైన్ అయితే బ్లడ్లో ఈ హంగర్ అనేది, అంటే కాన్స్టెంట్గా ఆకలి వేయడము, నీరసం రావడము ఇలాంటివన్నీ అవాయిడ్ చేయగలుగుతాం. అలా ఉండాలంటే హోల్ గ్రెయిన్కి మనం ఎగ్జాంపుల్గా గోధుమ రవ్వ తీసుకుంటున్నాము. మామూలుగా బొంబాయి రవ్వ కూడా వీటి నుంచే చేస్తారు, అయితే దాంట్లో ఎక్కువగా ప్రోటీన్ పార్ట్ కానీ ఇంకా కొంత ఫైబర్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తారు. అదే గోధుమ రవ్వ తీసుకున్నట్టయితే పెద్ద రవ్వ, దీంట్లో ఫైబర్ ఉంటుంది, అలాగే గోధుమల్లో స్వతహాగా ఉండేటువంటి ప్రోటీన్ కొంత అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అట్లాగే గోధుమల్లో నార్మల్గా ఉండేటువంటి విటమిన్స్, ముఖ్యంగా బి విటమిన్స్ అవన్నీ కూడా గోధుమ రవ్వలో ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనం బొంబాయి రవ్వకి ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకుని ఉప్మా చేసుకున్నట్టయితే ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కాన్స్టెంట్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వడానికి, ఫ్రీక్వెంట్గా ఆకలి వేయకుండా ఉండటానికి ఆర్ ఫ్రీక్వెంట్గా నీరసం రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనం వెజిటబుల్స్ యూజ్ చేసినట్టయితే అందులోనూ కలర్ఫుల్ వెజిటబుల్స్ అయినటువంటి క్యారెట్ కానీ, బటానీ కానీ, ఆర్ ఎనీ అదర్ వెజిటబుల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి, బీన్స్ కానీ, ఇట్లాంటివి ఏది యూజ్ చేసుకున్నా సరే అందులో నుంచి వచ్చేటువంటి ఫైబర్ కంటెంట్ కూడా ఈ స్టమక్ ఫిల్లింగ్గా అనిపించడము ఇట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ వాటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫైటోన్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ మంచిగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో పోస్ట్ మెనోపాజ్ టైంలో వీలున్నన్ని ఎక్కువ కూరగాయలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇలాంటి రెసిపీస్ ఏవైనా ఉన్నప్పుడు ఎక్కువ వెజిటబుల్స్ దీనికి యాడ్ చేసుకున్నట్టయితే మనకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రెసిపీ చూస్తే సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది అండ్ దీంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పారు. ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 3-4 పీపుల్ ఇలా చేసుకున్నాను అనుకోండి, జనరల్గా అంతే క్యారెట్ వేస్తారు, అంతే గ్రీన్ పీస్ వేస్తారు, అంటే ఆ చిన్న బౌల్లో అలాంటివే వేస్తారు మెజర్మెంట్ చూస్తే. సో ఆ మాత్రం క్యారెట్ తీసుకుంటే ఒక 3-4 పీపుల్కి సరిపోతుందా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటారా? వెజిటబుల్స్ ఏ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ప్రపోర్షనల్ టు మనం రవ్వ ఎంత తీసుకుంటున్నామో దానికి ప్రపోర్షనేట్గా ఉండాలి. పోస్ట్ మెనోపాజ్ విమెన్ అయితే డెఫినెట్గా రవ్వ ప్రపోర్షన్ ఎంత ఉందో దానికి ఈక్వల్గా వెజిటబుల్స్ అయితే ఉండాలి. సో కంపల్సరీ ఒక 1/2 కప్ రవ్వ వేస్తున్నారు అంటే కుక్ అయిన తర్వాత అది 1.5 అవుతుంది కాబట్టి 1.5 కప్ వెజిటబుల్స్ యూజ్ చేయాలి. అండ్ 1.5 కప్ ఒకటే ఇలాంటి వెజిటబుల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, రకరకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అనుకున్నట్టు క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఆర్ ఈవెన్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బటానీ యాడ్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు మనము బీన్స్, లెంటిల్స్ లాంటివి కూడా ఉప్మాలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, గోధుమ రవ్వ ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అవిసగింజల అల్లం చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో అవిసగింజల అల్లం చట్నీ పెట్టారు. అల్లం చట్నీ అగైన్ ట్రెడిషనల్ రెసిపీ. సో దీనికి అవిసగింజలు యాడ్ చేశారు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం అవిసగింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని. సో ఉమెన్కి ఎస్పెషలీ అవిసగింజలు దేనికి ఉపయోగపడతాయి? పోస్ట్ మెనోపాజ్ విమెన్కి పర్టికులర్లీ అవిసగింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్, అసలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవిసగింజల్లో. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అలాగే ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉండడానికి అండ్ ఏజ్తో పాటుగా కొంత మనకి మెమరీ లాస్ అట్లాంటిది ఏమైనా ఉంటే వాటిని, అలాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి కూడా అవిసగింజలు ఉపయోగపడతాయి. ప్లస్ అడిషనలీ అవిసగింజల్లో ఒక రకమైన ఎస్ట్రోజన్ లాంటి కాంపౌండ్స్ ఉంటాయి. సో ఈ పోస్ట్ మెనోపాజ్లో ఏంటంటే బాడీలో న్యాచురల్గా ఉండేటువంటి ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవటం వలన, ఇట్లా ప్లాంట్స్లో ఉండేటువంటి ప్లాంట్ ఎస్ట్రోజన్ బేస్డ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే కనుక మన బాడీలో న్యాచురల్గా ఎస్ట్రోజన్ లెవెల్స్ ఉంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్లాంట్ ఎస్ట్రోజన్స్ నుంచి వస్తాయి. ప్లాంట్ ఎస్ట్రోజన్స్ మనకి అవిసగింజల నుంచి వస్తాయి, అట్లాగే వాల్నట్స్ నుంచి వస్తాయి, నువ్వుల నుంచి వస్తాయి అండ్ సోయాబీన్స్ నుంచి వస్తాయి. సో ఆ కేటగిరీకి చెందినటువంటి ఫుడ్స్లో భాగంగా మనం అవిసగింజల్ని యూజ్ చేస్తున్నాము చట్నీలో. అండ్ అడిషనలీ అవిసగింజల్లో ఆ ఫ్యాట్ కంటెంట్తో పాటు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఫైబర్ కూడా ఉంటుంది. సో మనకి మార్నింగే బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ కూడా ఎక్కువ తీసుకున్నట్టయితే త్రూ అవుట్ ద డే మనం క్యాలరీస్ కంట్రోల్డ్గా తీసుకోవడానికి, బెటర్ హెల్తియర్ మీల్ చాయిసెస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అల్లం వచ్చేసి డైజెస్టివ్ పవర్,
ఇంక్రీజ్ చేయడానికి, అట్లాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో పోస్ట్ మెనోపాజ్ ఉమెన్కి పర్టికులర్లీ ఇన్ఫ్లమేషన్ కూడా, అంటే అప్పటి వరకు ఎస్ట్రోజన్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ పోస్ట్ మెనోపాజ్ టైంకి ఎస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి అల్లం అనేది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంగువ కూడా తీసుకున్నామండి. సాధారణంగా ఈ ఏజ్ వచ్చేటప్పటికి 60s 65 అట్లా వచ్చేటప్పటికి మామూలుగానే డైజెస్టివ్ పవర్ కొంత తగ్గుతుంది. అడిషనల్లీ ఈ పోస్ట్ మెనోపాజ్ విమెన్లో ఏంటంటే అసిడిటీ ఇష్యూస్ కానీ, గ్యాస్ ఎక్కువ అనిపించడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. అవి మనకి రెగ్యులేట్ చేయడానికి లేదా కొంతవరకు కంట్రోల్గా ఉండడానికి కూడా మనకి ఇంగువ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అవిసె గింజలు మనం పర్ డే తీసుకున్నట్టుగా అయితే ఎంత తీసుకోవచ్చు, 1 స్పూన్ ఎలా తీసుకోవాలి? 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. అయితే 1 టేబుల్ స్పూన్ అనేది తీసుకోవడం కష్టం రెగ్యులర్లీ. 1 టేబుల్ స్పూన్ అంటే దగ్గర 10-15 grams. సో ఆ 15 grams ఆఫ్ అవిసె గింజల్ని మనం నార్మల్గా తినడం కష్టం కాబట్టి ఇలా చట్నీ ఫామ్లో చేసుకుంటే కన్జంప్షన్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, పౌడర్గా చేసుకొని మనం తయారు చేసుకునే ఏమైనా రెసిపీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చా? కారపొడిగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే హైపర్ టెన్షన్ లేదా బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కారపొడులు అనగానే మళ్ళీ దాంట్లో సాల్ట్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మీరు అన్నట్టుగా పౌడర్గా చేసుకుని చపాతీ లాంటి వాటిలో ఆ పిండి కలిపేటప్పుడు 1-2 స్పూన్స్ ఇది కూడా యాడ్ చేసుకోవడము, లేదంటే కూరలు కుక్ అయిపోయిన తర్వాత దించేసే ముందు కొంచెం కోకోనట్ ఎట్లా వేస్తాము, కొబ్బరి ఎట్లా వేస్తాము, అలా అవిసె గింజల పొడి కూడా కొంత వేసుకోవడము, లేదా కొన్ని రకాల కూరలో గ్రేవీ కర్రీస్లో థిక్కనింగ్ ఏజెంట్గా అంటే కూర దగ్గరికి రావడానికి గ్రేవీ లాగా రావడానికి కూడా కొంత మనం అవిసె గింజల పొడి వాడుకోవచ్చు. ఓకే, అవిసె గింజల అల్లం చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా? థ్యాంక్ యూ లహరి. త్రివేణి ఇలా అడుగుతున్నారు, నాకు రీసెంట్గా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది, ఫుడ్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, ఎక్కువగా ఏ వెజిటబుల్స్ తీసుకోవాలి తెలియచేయండి. హలో త్రివేణి గారు, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఒక రీజన్, అయితే స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇంకొక రీజన్, అట్లాగే లైఫ్లో ఏమైనా మేజర్ చేంజెస్ జరిగితే అంటే పోస్ట్ డెలివరీ కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ మనకి హెయిర్ లాస్ ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీ సిచ్యువేషన్ని బట్టి హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలుసుకుంటే తప్ప దానికి తగ్గట్టు ఫుడ్స్ అనేది తీసుకోవడం కుదరదు. బట్ ఇన్ జనరల్ ఎనీమియా లేకుండా చూసుకుంటే కూడా కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అయినటువంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము, అట్లాగే ఎగ్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక నాన్ వెజ్ని వీక్లో ఒకసారి తీసుకోవడము, అండ్ డైలీ నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనకి ఐరన్తో పాటు వేరే మినరల్స్ కూడా వచ్చేలా చూసుకోవచ్చు, కొంత ఈ హెయిర్ ఫాల్ సమస్యని నివారించవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్దీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. సో ఈ రెసిపీ మనం ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, కొంచెం ఎల్డర్లీ పీపుల్ అంటే సీనియర్ సిటిజన్స్లోకి మనం కన్సిడర్ చేయొచ్చు, 60+ వాళ్ళు, అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఆ ఏజ్లో కొంచెం వీక్నెస్ అనిపించడం కానీ లేకపోతే వాళ్ళకి ఏ పని చేయాలన్నా సరే అంత యాక్టివ్గా అనిపించకపోవడం అండ్ అలాగే కొంచెం కాళ్ళ నొప్పులు ఉండడం ఇలాంటివన్నీ సహజంగా మనం చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ హెల్తీగా తీసుకోవడం వల్ల ఆ రోజంతా వాళ్ళ యాక్టివిటీస్ లంచ్ టైం వరకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇలా చక్కటి గోధుమ రవ్వ ఉప్మా ప్లాన్ చేసుకోవచ్చు. ఆవాలు వేసుకుందాం, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, ఇవి కాస్త వేగాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, సో ఇవి కాస్త వేగాక
జనరల్గా ఉప్మా అనగానే బొంబాయి రవ్వతో తయారు చేసుకుంటారు. బొంబాయి రవ్వ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందులో మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి ప్రతి మీల్లో కూడా. అండ్ అలాగే జనరల్గా వెజిటబుల్స్ చాలామంది వేసుకోరు, బట్ మనం ఇందులోకి క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాం. విటమిన్ ఏ అండ్ ఫైబర్ ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి బఠానీలు యాడ్ చేసుకుందాం. అగైన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కొంచెం వేయించుకుందాం. ఆ తర్వాత నీళ్లు పోసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటున్నాం. సో గోధుమ రవ్వలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఎప్పుడు కూడా పొట్టుతో ఉన్న ధాన్యాలు మనం తీసుకోవాలి కాబట్టి బాంబే రవ్వ కాకుండా ఇలా పొట్టుతో ఉన్న గోధుమ రవ్వ ప్లాన్ చేసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, త్వరగా ఆకలేదు. అండ్ అంతేకాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటిది బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అండ్ అలాగే ఆ వీక్నెస్ అన్నది వాళ్ళలో తగ్గుతుంది. సో యాడ్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఇప్పుడు ఇది కాస్త కుక్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. మన గోధుమ రవ్వ ఉప్మా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో కుక్ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ అవిసగింజల అల్లం చట్నీ. స్టార్ట్ చేసుకుందాం. కొంచెం డ్రై రోస్ట్ చేద్దాం అవిసగింజల్ని. లైట్గా ఇలా సాటే చేసుకుందాం. జనరల్గా పోస్ట్ మెనోపాజ్ ఉమెన్కి ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఈ బాడీలో తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి అవిసె గింజల వల్ల వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉంటాయి. డెఫినెట్గా అవిసె గింజల్ని ఇలా ఏదైనా చట్నీ రూపంలో తీసుకుంటే కూడా మంచిదే. లైట్గా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత కొంచెం నూనె వేసుకుందాం. ఇందులోకి మనం అల్లం ముక్కలు వేయించుకుందాం. అవిసె గింజలు అల్లం చట్నీ కదా, అల్లం మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే తగ్గించడానికి కూడా అల్లం బాగా హెల్ప్ చేస్తుంది. సో ఒక ఏజ్ తర్వాత, మెనోపాజ్ తర్వాత ఇన్ఫ్లమేషన్స్ బాడీలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అల్లం రెగ్యులర్గా తీసుకోవడం కూడా చాలా ఉపయోగకరం. అండ్ అలాగే పెద్దవాళ్ళకి డైజెషన్ ఇబ్బందులు ఉంటాయి కదండి అరుగుదల, మనకి అల్లం వల్ల అరుగుదల కూడా పెరుగుతుంది. ఇలా లైట్గా అల్లంని వేయించుకుంటే ఆ పచ్చి వాసన పోతుంది. ఇందులో మనం కొంచెం చింతపండు కూడా వేసుకుందాం అండ్ అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం అండ్ అలాగే అల్లం కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. సో డయాబెటీస్ లాంటివి ఉంటే ఆ బెల్లంని మీరు కట్ ఆఫ్ చేసుకోండి, హెల్దీగా ఉన్నట్టుగా అయితే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చల్లారాలి పక్కన పెట్టుకొని మనం ఇదే ఆయిల్లోని కొంచెం పోపు వేసుకుందాం ఈ చట్నీకి, లేదు అంటే డైరెక్ట్గా అలా కూడా తీసుకోవచ్చు. కొంచెం మెంతులు ఆవాలు వేసాను, కొంచెం ఇంగువ,
ఎండుమిరపకాయ, ఓకే ఈ వేగి పే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అలాగే మనం ఇది మిక్సీ పట్టుకునే ముందు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అది కూడా మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కాస్త నీళ్లు పోసుకొని ఇది పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుందాం. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇప్పుడు కొంచెం పప్పు కూడా వేసుకుందాం. అవిసగింజల అల్లం చట్నీ రెడీ అయిపోయింది. గోధుమ రవ్వ ఉప్మా అలాగే అవిసగింజల అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. గోధుమ రవ్వ ఉప్మాకి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్. గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ వేసుకొని బాగా వేయించి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి కాస్త మరిగాక గోధుమ రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా రెడీ. అవిసగింజల అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు: అవిసగింజలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, బెల్లం చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఇంగువా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. అవిసగింజల అల్లం చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అవిసగింజలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అదే పాన్లో కొద్దిగా నూనె వేసి అల్లం ముక్కలు, చింతపండు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు, బెల్లం, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి వేసి పోపు రెడీ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే అవిసగింజల అల్లం చట్నీ రెడీ. సత్య ఇలా అడుగుతున్నారు: నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, బాగా నాజియా ఉంటుంది, అలాగే చాలా నీరసంగా కూడా ఉంటుంది, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి తెలియచేయండి. హలో సత్య గారు, ప్రెగ్నెన్సీ టైంలో అందులోనూ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఈ నాసియా అంటే వికారం ఎక్కువగా ఉండటం మూలాన మీరు ఫుడ్ పూర్తిగా తీసుకోలేకపోతే నీరసం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా స్పైసీ ఉన్నటువంటి ఫుడ్స్, ఎక్కువ స్ట్రాంగ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ ఉన్నటువంటి ఫుడ్స్ కాకుండా మైల్డ్గా ఉండే ఫుడ్స్, రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక ఈ వికారం సమస్యకి కొంత సొల్యూషన్ దొరుకుతుంది. దాని ద్వారా మీరు ఫర్దర్గా ఎక్కువ హెల్దీ ఫుడ్స్, అన్ని ఫుడ్ గ్రూప్స్ నుంచి గ్రెయిన్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, ప్రోటీన్ రిచ్ అయినటువంటి ఎగ్స్, దాల్ ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీ స్మూత్గా కంటిన్యూ అవుతుంది. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం పోస్ట్ మెనోపాజ్ ఎటువంటి హెల్దీ డైట్ని అలవాటు చేసుకోవాలి అని. సో మరి అలాగే 2 చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. సో ఉమెన్ అందరూ కూడా పోస్ట్ మెనోపాజ్ చాలా వీక్గా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా గోధుమ రవ్వ ఉప్మా, క్యారెట్, అలాగే గ్రీన్ పీస్ లేదా ఏవైనా వెజిటబుల్స్ ఫ్రెష్గా మీ ఇంట్లో ఉన్నవి ఏమైనా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోధుమ రవ్వలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే మనకి కొంత ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది
అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. క్యారెట్లో చక్కటి ఫైబర్ అండ్ వైటమిన్ ఏ ఉంటుంది. అలాగే మనకి పచ్చి బఠానీల్లోనే కొంత ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే బోల్డంత ఫైబర్ ఉంటుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్లోగా బ్లడ్లో రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ వయసు వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. బాంబే రవ్వతో కాకుండా ఇలా గోధుమ రవ్వతో హెల్తీగా ఉప్మాని ప్లాన్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్కి. అండ్ అలాగే మనం ఇక్కడ అవిసె గింజల అల్లం చట్నీ తయారు చేసుకున్నాం. అవిసె గింజలు కూడా చాలా చాలా మంచివి హెల్త్కి. అండ్ అంతేకాకుండా ఇందులో చక్కటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి బాడీకి చాలా అవసరం. దాంతోపాటు అల్లం యాడ్ చేసుకున్నాం, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో ఈ కాంబినేషన్ చాలా హెల్తీ కాబట్టి తప్పకుండా ఒకసారి బ్రేక్ఫాస్ట్కి ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ ఎటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలి తెలుసుకున్నారు కదా. ఈ వారం అంతా కూడా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తెలుసుకోబోతున్నాం. రేపు కూడా అమృతంలో మళ్ళీ కలుసుకుందాం.